కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినడు. దాంతో దీప బాధగా ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లలిద్దరూ కూడా దీపతో బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇక మనము ఆ ఇంటికి వెళ్ళమమ్మా, ఇంకా ఎప్పటికీ వెళ్ళము అని సౌర్య ఏడుస్తూ దీపతో అంటుంది. అప్పుడు దీప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నాన్న మన దగ్గరికి రాడు, మనము నాన్న దగ్గరికి వెళ్ళము, నాకు నాన్నతో ఉండాలని ఉందమ్మా అని సౌర్య ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు హిమ కూడా, అవునమ్మా నాకు కూడా నాన్నతో ఉండాలని ఉంది అని హిమ కూడా అంటుంది. అయితే మీరిద్దరూ నాన్న దగ్గరికి వెళ్ళండమ్మా అని దీప అంటుంది. వారణాసి, వీళ్ళ ఇద్దరిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళు అని దీప వారణాసితో అంటుంది. మరి నువ్వమ్మా అని ఇద్దరు అంటారు. అప్పుడు దీప, 10 ఏండ్ల క్రితం నేను ఆ ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను అలానే ఉంటాను అని దీప అంటుంది. 10 ఏండ్ల క్రితం మీ ఇద్దరిని కడుపున మోస్తూ ఆ ఇంటి గడప దాటినప్పుడు ఎలా ఉన్నాను అలానే ఇక్కడ ఎక్కడో ఒక చోట బతికే ఉంటాను అని దీప ఏడుస్తూ చెప్తుంది. ఇక ఇంటి దగ్గర ఆదిత్య కార్తీక్ని నిలదీస్తూ ఉంటాడు. దాంతో కార్తీక్కి కోపం వచ్చి నోర్ముయ్ అని గట్టిగా ఆదిత్య మీద అరుస్తారు. అప్పుడు ఆదిత్య కూడా అంతే కోపంగా, ఎందుకు నోరు మూసుకోవాలి, జాలి పడాల్సిన వదిన మీద జాలి పడకుండా నీ మీద సానుభూతి చూపించమంటున్నావు, నేను ఎలా నోరు మూసుకొని ఉంటాననుకుంటున్నావు అన్నయ్య అని అంతే గట్టిగా అరుస్తూ ఉంటాడు. సిగ్గుగా లేదా నీకు అని ఆదిత్య కార్తీక్తో అంటుంటే ఆదిత్య అని కార్తీక్ చాలా గట్టిగా అంటుంటాడు. ఏంటి కొడతావా నువ్వు, కొడతావా నన్ను, రా కొట్టు అని ఆదిత్య కార్తీక్ పైకి పైకి వెళ్తూ ఉంటాడు. కార్తీక్ అలా వేలు చూపిస్తుంటే ఆదిత్య కార్తీక్ పైకి వెళ్తుంటే ఆనందరావు, సౌందర్య, శ్రావ్య అందరూ కూడా విడిపించటానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ లోపల ఆనందరావుకి గుండెపోటు వస్తుంది. సోఫాలో కూలబడిపోతాడు. అందరూ కూడా ఏమైంది ఏమైంది అంటూ ఆనందరావు దగ్గరికి వస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.